وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما ارسلناك الا رحمه للعالمين صدق الله العظيم ब्रह्मा कृता शिवा सहस्रनामसु मृत्युंजया तनुर्जगद्व्यापी जगद्गुरु विधानाले
ప్రతి మానవుడు కూడా ధర్మానుకూలంగా ధర్మంలో చెప్పేటటువంటి విధానంగా జీవించాలి, అప్పుడే ఈ ప్రపంచంలో నీజమైన సంపూర్ణ సమగ్రమైన శాంతి ఏర్పడుతుంది. దీని గురించి హజరత్ మౌలానా సిద్దీక్ దీన్ దార్ చంద్ బశ్వేశ్వర్ సాహబ్ కిబ్లా హదసిరహుల్ అజీజ్ వారు ప్రాథమిక 5 సూత్రాలు చెప్పారు. ఆ 5 సూత్రాలు ఏమిటి అంటే, మొదటో సూత్రం ఏకో జగదీశ్వర, రెండవ సూత్రం ఏకో జగద్గురు, రెండవ సూత్రం సర్వ అవతార సత్య, నాలుగవ సూత్రం సర్వ ధర్మ గ్రంథ సత్య, ఐదవ సూత్రం సమత సమ్మేళన ప్రార్థన. కేవలం ఈ 5 సూత్ర విధానాల ద్వారానే ఈ యావత్ ప్రపంచములో శాంతి నెలకొల్పబడుతుంది. మరే విధంగా కూడా ఇది సాధ్యము కాజాలదు. ఈ 5 సూత్ర విధానాలు సర్వ ధార్మిక గ్రంథాల ఆధారంగా చెప్పబడినది. మరి మొదట సూత్రం ఏకో జగదీశ్వర అనగా, సృష్టికి ఈశ్వరుడు ఒక్కడే, అనేక మంది కాదు. ఈ సృష్టికి ఆ భగవంతుడు ఒక్కడే, అనేక మంది కాదు. అలాగే రెండవ సూత్రం ఏకో జగద్గురువు. ఏకో జగద్గురువు అనగా ఈ సర్వ ప్రపంచానికి ఈశ్వరుడు ఒక్కడే ఎలా ఉన్నాడో అదే విధముగా సర్వ ప్రపంచానికి జగద్గురువు కూడా ఒక్కడే. మరి సర్వ అవతార సత్య అనగా ఆ భగవంతుని తరపు నుంచి ఈ ప్రపంచములో దాదాపు 124,000 మంది ప్రవక్తలు అవతరించారు. వాళ్ళందరూ కూడా సత్యమని నిర్ధారణ చేయాలి. మరియు వారి పైన అవతరించేటువంటి గ్రంథాలు సర్వ గ్రంథాలను కూడా నిర్ధారణ చేయాలి. అలాగే సమత అనగా సర్వ మానవ జాతి అంతా కూడా సమానమే. అలాగే సమ్మేళన ప్రార్థన అనగా సర్వ మానవులందరూ కలిసి ఏకమైనటువంటి నీజమైన ప్రార్థన విధానాన్ని చేసిన నాడే ఆనాడే లోక కళ్యాణం, ఆనాడే ప్రపంచ శాంతి. మరే విధంగా కూడా ఇది సాధ్యము కాజాలదు. ఏకో జగదీశ్వర అనగా ఈ సృష్టికి, ఈ బ్రహ్మాండానికి ఈశ్వరుడు ఒక్కడే, అనేక మంది కాదు. ఇది సర్వధర్మ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. మనము చూసినట్లయితే భారతదేశం యొక్క గురు మంత్రం మనము ప్రతిరోజు చదువుతూ ఉంటాము. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమల వచనం సర్వాది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తన్నమామి. నిచ్చంత పరమ సుఖము గలవాడే, సర్వతత్వ జ్ఞానముక్తుడే, తన రూపమే పరమాత్ముని తత్వమై, రెండు అనే భేద స్థానాలతో దూరమై, ఏక నిత్య స్థానమై, గగనములాగా సర్వ జగత్తులో వ్యాపింపబడి ఉన్న ఆ పరమాత్ముడు నీవై, మహేశ్వరుని లక్షణములు కలిగి ఏకమై నిత్యమై సాక్షి లేని పరిపూర్ణ పరిశుద్ధ వచనాలు పలుకు వాడు అతడు సర్వభూతములకు సాక్షి. అందుకు సర్వభూతములు సాక్షి పలుకుచున్నవి. ఏం చెప్పబడింది ఈ గురు మంత్రంలో? ఆ భగవంతుడు ద్వితీయం కాదు, కేవలం ఒకే ఒక్కడు. మరి ఇదే విషయాన్ని నీతి శాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. నీతి శాస్త్రంలో కూడా మృత్పిండమేకో బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేను జాతం ఏకా పరమాత్మ బహుదేహవర్తి. అంటే మనము మట్టి ఒకటే, మృత్పిండం మేకో, కానీ ఆ ఒకే మట్టి నుంచి రకరకాల వస్తువులు తయారవుతాయి. మృత్పిండం మేకో బహుభాండ రూపం సువర్ణ మేకం అనగా బంగారం ఒకటే, ఒకే బంగారం నుంచి రకరకాల వస్తువులు తయారవుతాయి. అలాగే గోక్షీర మేకం,
గోవుల్లో ఎర్రటి గోవు, తెల్లటి గోవు, నల్లటి గోవు ఉన్నాయి. కానీ పాలు మాత్రం ఒక్కటే కదా. ఎర్ర దానికి ఎర్ర పాలు వస్తున్నాయా, నల్ల ఆవుకు నల్ల పాలు వస్తున్నాయా? పాలు మాత్రం తెల్లగానే వస్తున్నాయి కదా. అలాగే ఈ సర్వ దేహాల కొరకు ఆ పరమాత్ముడు ఒకే ఒక్కడు, అనేక మంది కాదు. ఎటువంటి చక్కటి నీతిని మన భారతదేశం యొక్క నీతి శాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. ఈనాడు నీ మతము వేరు, నా మతము వేరు, నీ దేవుడు నా దేవుడు, నీ భాష నా భాష, నీ ప్రాంతము నా ప్రాంతము అనే తదితర కారణాల వలన నేటి మానవుడిలో అశాంతి పెచ్చుకెళ్ళిపోతున్నది. శాంతి అని దాని పేరు కానీ దాని చిహ్నం కానీ మిగిలి లేదు. ఇది ధార్మికులు బోధించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు భారతదేశంలో మనమంతా ఒక్కటి, మన అందరి దేవుడు ఒక్కడే అని ఆనాటి ప్రవక్తలు, అవతార పురుషులు, ఋషులు, మునులు, దైవిక సందేశహారులు చాలా స్పష్టంగా మనకు చెప్పారు. కానీ వారు చెప్పినటువంటి విధానాన్ని విడిచి మనము జీవితాన్ని గడుపుతున్నాము. మరి హిందూ మత గ్రంథాల ప్రకారంగా దేవుడు ఒక్కడేనా లేక అనేక మందియా? అంటే అక్కడ కూడా ఒకే ఒక్కడు ఆ భగవంతుడు. అలాగే హిందూ ఇస్లాం ధర్మ గ్రంథాలలో కూడా చాలా స్పష్టంగా పవిత్ర ఖురాన్లో అల్లా సర్వేశ్వరుడు చాలా స్పష్టంగా చెప్పాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖుల్ హు అల్లాహు అహద్, అల్లాహు సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్ వలమ్ యకుల్ లహు కుఫ్వన్ అహద్. చెప్పండి, ఆ భగవంతుడు కేవలం ఒకే ఒక్కడు, ఆయన ఎవరి ద్వారా జన్మించేవాడు కాదు. భగవంతుడు ఒకరి ద్వారా జన్మించేవాడు కాడు. మరి ఆయన ద్వారా ఆయన ఎవరిని జన్మనిచ్చేవాడు కాదు. ఆ భగవంతుడు ఈ భూమి ఆకాశాలకు అహద్ ఒక్కడై ఉన్నాడు, ఆయన ఒక్కడే, అనేక మంది కాదు అని పవిత్ర ఖురాన్ గ్రంథంలో సూర ఇఖ్లాస్ సూర నంబర్ 12లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆ భగవంతుడు ఒకే ఒక్కడు సర్వ మానవ జాతికి. అలాగే యేసు ప్రభువుల వారి దగ్గరికి, యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమంది సమూహము వచ్చి అడిగింది, ఓ యేసు ప్రభువా, నువ్వు బోధిస్తున్న దాంట్లో నుంచి ప్రధానమైనది ఏమిటి అని అడగగా యేసు క్రీస్తు వారు అన్నారు, ఓ ఇశ్రాయేలు జనము వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు. అద్వితీయుడు ద్వితీయం కాదు, ఇది అన్నిటిలో కంటే ప్రధానమైనది అని యేసు క్రీస్తుల వారు చాలా స్పష్టంగా ఆనాడు చెప్పారు. కానీ కొంతమంది బైబిల్ పరిజ్ఞానం లేకుండా, బైబిల్ జ్ఞానాన్ని దాచిపెట్టి వారు తమ స్వార్థం కొరకు యేసు క్రీస్తుల వారిని భగవంతుడుగా బోధిస్తున్నారు. కానీ పూర్తి బైబిల్లో ఆది కాండము నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథము వరకు యేసు ప్రభువుల వారు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు. ఆయన ఎక్కడ కూడా నేను దేవుడు అని చెప్పలేదు. అలాగే సర్వ మత గ్రంథాలలో చాలా స్పష్టంగా దేవుడు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నది. అలాగే మరి జగద్గురువు కూడా ఒక్కడే కావాలి. ఆ జగద్గురువు ఎవరు? హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జగద్గురువు కల్కి అవతారం. వారి రాకడ గురించి భారతదేశం యొక్క సర్వ ధార్మిక గ్రంథాలలో, సర్వ అవతార పురుషుల యొక్క ధార్మిక గ్రంథాలలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆ జగద్గురువు ఎక్కడికి వస్తాడు, ఆయన అవతరించే స్థలము, వారి యొక్క వాహనము, వారి యొక్క గ్రంథము, వారి యొక్క ప్రార్థన, ఇవన్నీ గురించి చాలా స్పష్టంగా ధార్మిక గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. శ్రీ మహావిష్ణు యొక్క 10 అవతారములు, తదుపరి అంతిమ 10వ అవతారమే అది కల్కి అవతారము. ఆ 10 అవతారములు ఏమిటి? శ్రీ మధాది విష్ణు, మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, భార్గవ, రాఘవ, కృష్ణ, బౌద్ధ, కల్కి. తదుపరి అంతిమ 10వ అవతారమే కల్కి అవతారము. ఆ కల్కి అవతార మహాపురుషుడు అవతరించి నేటికి 1400 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ విశ్వమంతా
వారందరికీ తెలిసిన విషయమే. మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లం వారే జగద్గురు కల్కి అవతారము. వారి గురించి భవిష్య ప్రాణంలో ప్రత్సర్గ పూర్వం 3:3 శ్లోకం 5లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. శ్రీ మధాది విష్ణు ఎతస్మిన్నంతరే మ్లేచ్ఛ ఆచార్యో న సమన్వితః మొహమ్మద ఇతి ఖ్యాతః శిష్య శాఖ సమన్వితః. పరభాష పరదేశములో మలేషియ జనాంగములో మొహమ్మద్ నామధేయము గల ఒక అవతార పురుషుడు వస్తాడు, అతనిని విశ్వసించాలి అని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అలాగే మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముఖ్య 2 నామధేయములు, ఒకటి అహ్మద్ మరియు మొహమ్మద్. మరి అహ్మద్ గురించి కూడా సామవేదంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అహ అహమాత్మ అహ్మదీ పితుః పరిమితమృతస్య అహ్మదీ పితుః పరిమితమృతస్య జాగ్రహ అహం సూర్యో ఇవాజని. ఆ అహ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భగవంతునిచ్చే సంపూర్ణ చట్టాన్ని తీసుకొని ఈ ప్రపంచములో ఏ విధంగానైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో సర్వ మానవ జాతి అందరి కొరకు, అలాగే ఆ కల్కి అవతార మహాపురుషుడు అహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వ మానవ జాతి అందరి కొరకు అవతరిస్తాడు అని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మరియు పవిత్ర ఖురాన్ గ్రంథంలో కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. అది ఏమిటంటే, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ మొహమ్మద్ ప్రవక్త సల్లం, మేము మిమ్మల్ని పంపించలేదు. అంటే మేము మిమ్మల్ని పంపించలేదు అంటే ఇతర ప్రవక్తల లాగా మీకు చేసి పంపించలేదు. ఈ ప్రపంచంలో సర్వ మానవ జాతి అందరి కొరకు కృపాసాగరునిగా, ముద్ర గురువుగా, సర్వ అవతార పురుషులకు ఆత్మిక శక్తులను కలిగి అవతరించడం జరిగింది. అంటే మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లం వారు ఈ సర్వ ప్రపంచ మానవులందరి కొరకు ప్రతి కాలంలో ప్రతి యుగంలో అవతరించినటువంటి ప్రవక్తలు, ఒక జనాంగానికి, ఒక కాలానికి, ఒక వంశానికి అవతరించారు. కానీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక జనాంగానికి కాదు, ఒక వంశానికి కాదు, సర్వ మానవ జాతి అందరి కొరకు అవతరించారు. అలాగే దీని గురించి కల్కి పురాణంలో కూడా ఏదైతే ఖురాన్ గ్రంథ వాక్యాన్ని నేను పఠించానో, ఆ ఖురాన్ గ్రంథంలో ఏ విధంగా చెప్పబడిందో అలాగే కల్కి పురాణంలో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. సజల జల దేహో సజల జల దేహో వాత వైగైక వహః కరధృత కరవాళః సర్వలోకైక ఫలః కలికూల వనహంత సత్య ధర్మ ప్రణేత కలయతు కుశలం వహ కల్కి రూపః సభూపః సజల జల దేహో. అంటే అతని వెంట పవిత్ర గంగా అతని వెంట ఉంటుంది. అబర్ కా సాయా రహేంగా ఉస్ వజూద్ కే సాత్ సజల జల దేహో వాత వైగైక వహ కామధేను పైన సవారీ చేసి సప్త ఆకాశాల వరకు చేరుకుంటారట. ఇటువంటి ఎలా చెప్పబడిందండి మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లం వారి గురించి, సప్త ఆకాశాలకు వరకు సాత ఆస్మాన్ తక్ జయంగా ఓ బుర్రా పర్ బైట్కర్ కర ధృత కరవాళ, చేతులు ఖడ్గాన్ని ధరించి ఉంటాడట. చేతులు ఖడ్గాన్ని ధరించి ఉంటాడు, తల్వార్ పక్కడవరే గావు. కరధృత కరవాళ సర్వలోకైక ఫలః, అంటే సర్వలోకాలను పాలించేవాడు ఆ కల్కి అవతార మహాపురుషుడు అయిన హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, జగద్గురువు, అంతిమ అవతార పురుషుడు, ఖాతము నబియీన్, సర్వలోకాలను పరిపాలించేవాడు. ఒక భారతదేశాన్ని కాదు, ఆఫ్రికా, అమెరికా, జపాన్, జర్మనీ, ఈ సర్వ ప్రపంచాలన్ని అన్నిటినీ పరిపాలించేవాడు ఆ జగద్గురు కల్కి అవతార మహాపురుషుడు. ఆ కల్కి అవతార మహాపురుషుని యొక్క రాకడ గురించి సర్వ ధార్మిక గ్రంథాలలో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తుల వారు కూడా అన్నారు, అయితే నేను సత్యము చెప్పుచున్నాను,
నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళి ఆయనను మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపములను గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకర చేయును. అంటే ఆ కాలా సమయం గడిచిపోయినది, ఆ ఆదరణకర్త ఈ ప్రపంచంలో వచ్చారు, వచ్చి నేటికి 1400 సంవత్సరాలు గడిచిపోయాయి. నీతి గురించి చెప్పారు, నీతిని గూర్చి తీర్పును గూర్చి తీర్పు గురించి చెప్పారు, మరియు సర్వ మానవ జాతిని ఒప్పింపజేశారు. కాబట్టి వారి యొక్క మంత్రము కలియుగ మహామంత్రం గురించి 36 మఠమందిరాలలో వారి యొక్క మహామంత్రం వ్రాయబడి ఉంటుంది. తింతిని మౌనేశ్వర స్వామి మఠంలో, మరియు కోడేకల్లు బసప్ప గారి మఠములో, మరియు హూబ్లి యొక్క సిద్ధారుడు మఠంలో కూడా వారి యొక్క మంత్రం వ్రాయబడి ఉన్నది. అలాగే సిరట్టి ఫకీర్ స్వామి వారి యొక్క మందిరములో, మరి శృంగేరి శంకరాచార్య వారి యొక్క మందిరములో కూడా ఈ మహామంత్రము కలియుగ మహామంత్రాన్ని వారి యొక్క దాని యొక్క అనవాళ్ళు ఈనాడు కూడా మనము ఆ మఠ మందిరాలలో చూడవచ్చు. మా గురుజీ మరి వారి యొక్క శిష్యులు అక్కడికి వెళ్ళి చూసి మరి పరిశీలించి రాసినటువంటి వాక్యాలను మీకు వినిపిస్తున్నాను. అయితే ఆ మంత్రం ఏమిటి అనగా, లా ఇలాహా హరణే పాపం ఇల్లల్లాహు పరమాపదం జన్మ వైకుంఠ ప్రపనోతి తు జపే నామే మొహమ్మదం. లా ఇలాహా హరణే పాపం ఇల్లల్లాహు పరమాపదం అనే ఈ మహామంత్రము కలియుగ మహామంత్రం. కాబట్టి నాకు సమయం అయిపోయింది, కాబట్టి ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.